హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేరళలో మలప్పురం జిల్లా కలెక్టర్ రాణి సోయా మోయి మేక పెందుకు వేసుకోరు అని ఓ స్కూల్ విద్యార్థి అడిగారని, దానికి ఆమె జార్ఖండ్లోని మైకా గనుల ప్రాంతంలో తాను ఎలా ఎదిగింది చెప్పారని ఓ స్టోరీ సోషల్ మీడియాలో విస్తృతంగా ఫార్వర్డ్ అవుతోంది. గత 4-5 రోజుల్లో ఈ స్టోరీ ఫార్వర్డ్ అయినంతగా ఇంకేం న్యూస్ కూడా అయ్యుండదు. ఆ కలెక్టర్ ఎంతో స్ఫూర్తివంతురాలని మెచ్చుకున్నారు. జార్ఖండ్లోని మైకా గనుల్లో ఇన్ని దారుణాలు జరుగుతున్నాయా అని ఆశ్చర్యపోయారు. కానీ ఇందులో ఎంత నిజముందో ఎక్కువ మంది ఆలోచించలేదు. చాలా తక్కువ మంది మాత్రం ఆమె గురించి తెలుసుకోవాలని ప్రయత్నించారు, కానీ తెలుసుకోలేకపోయారు. ఎందుకంటే రాణి సోయా మోయి అనే ఐఏఎస్ ఆఫీసరే కేరళలో లేరు. ఆ కథనంలో చెప్పినట్లుగా జార్ఖండ్ నుంచి ఆ పేరుతో ఎవరూ సివిల్స్ రాసి ఐఏఎస్ కాలేదు. ఈ విషయాలు తెలిసిన తర్వాత వచ్చిన క్లారిటీ ఏంటంటే, ఈ కథ అంతా నిజంగా కథ, ఫిక్షనే. రాణి సోయా మోయి అనే ఐఏఎస్ కేరళలో లేరు. ఆమె మలప్పురంలో కలెక్టర్గా చేయడం లేదు. కానీ ఈ కథను రాసింది మాత్రం కేరళకు చెందిన ఓ రచయితే. అతను ఈ రచన చేసి సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసినట్లుగా గుర్తించారు. నిజానికి ఈ కథలో నిజంగానే జీవం ఉంది, స్ఫూర్తి ఉంది. కష్టం, నష్టం, కన్నీళ్లు, శ్రమ, విజయం, స్ఫూర్తి, ఇలా అన్నీ ఉన్నాయి. నిజమే అనుకునేలా రాయడంలో రైటర్ కూడా సక్సెస్ అయ్యారు. ఓ కలెక్టర్ ఇంత స్ఫూర్తిదాయకమైన కథను కలిగి ఉన్నారంటే ప్రజలు సాధారణంగా అట్రాక్ట్ అవుతారు. అందుకే వైరల్ అయింది. కానీ అసలు నిజం మాత్రం అదో కథ అని బయటపడింది. ఈ కథను నిజంగానే జరిగినట్లుగా చాలా మీడియాలో ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండా ప్రసారం చేయడం కూడా గందరగోళానికి కారణమైంది. నిజం చెప్పులేసుకునేలోపు అబద్ధం ప్రపంచం మొత్తం తిరిగి వస్తుందనే సామెత. సామెత మాత్రమే కాదు, ఈ మేకప్ వేసుకొని కలెక్టర్ కథ విషయంలో నిజమే అయింది. ఫేక్ స్టోరీ ప్రపంచమంతా తిరిగేసింది. కానీ ఇది ఫేక్ అని ఇప్పుడు బయటకు వచ్చింది. కానీ పట్టించుకునేవారు తక్కువే. అయితే ఫేక్ అయితేనేమి, ఆ కథలో స్ఫూర్తి ఉంది. ఎవరికీ నష్టం చేయదు. నిజంగానే జార్ఖండ్లోని మైకా గనుల్లో దుర్భరమైన పరిస్థితులు ఉంటాయని కొంతమంది వాదించడం కూడా సోషల్ మీడియాలో కనిపిస్తోంది. అది కూడా నిజమే. కానీ నిజం నిజమే, స్టోరీ స్టోరీనే. అందుకే ఫ్యాక్ట్ చెక్ చేస్తే ఆ స్టోరీ ఫేక్గా తేలింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.